Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. So already exam jarigindi, exam ki oka key anedi ante na lanti vallu chaala mandi key anedi provide cheyadam jarigindi, aa key chusukuntunnaru. So key chusukoni key lo mistakes edugutunnaru ante key lo confirm ga nenu cheppindi official key kaadu kabatti. So reasoning lo question undochu, tarvata కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, తర్వాత జిఎస్లో కూడా ఉన్నాం, కొంతమందికి అనిపించింది ఓకే ఇవి తప్పులు ఉండొచ్చు అట్లా అని. ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, కన్ఫామ్గా మనకి మెయిన్ కీతోని ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక ఎడ్యుకేటర్ కానీ వాళ్ళు చెప్పే కీ కన్ఫామ్గా మనకి టాలీ అవ్వదు. ఓకే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అటు ఇటు అవుతాయి. ఓకే ఆ వన్ ఆర్ టూ క్వశ్చన్స్తో మీకు కన్ఫామ్గా ఒక 2-3 మార్క్స్ తప్ప ఎక్కువ వేరియేషన్ అనేది రాదనమాట. ఓకే సో అయితే ఇప్పుడు ఆ 2-3 మార్క్స్ని పక్కన పెడితే, ఇప్పుడు నేను ఇచ్చిన కీ బట్టి కొంతమంది మార్క్స్ వాళ్ళ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మార్క్స్ బట్టి నేను కట్ ఆఫ్ ఇంత అని నేను పర్టికులర్గా చెప్పను, బట్ యూ కెన్ ఎనలైజ్ వెదర్ ద కట్ ఆఫ్ అంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుందని మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వాల్యూ చెప్తాను, సో ఆ వాల్యూ చెప్పినప్పుడు కొంతమందికి ఆ వాల్యూ నచ్చింది అనుకోండి, కరెక్ట్గా చెప్పారు సార్ అంటారు. కొంతమందికి నచ్చలేదు అనుకోండి, అసలు ఎలా చెప్పేస్తారు అట్లా, అంత ఉంటుందా, ఇంత ఉంటుందా, లేకపోతే ఇంత తక్కువ ఉంటుందా అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకని నేను కట్ ఆఫ్ నెంబర్ అనేది చెప్పదలుచుకోలేదు. ఓకే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కట్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ నెంబర్. ఏంటిది నెంబరే కదా అంటే, ఒక సినిమాలో చెప్పినట్టు సూర్య ఇట్స్ నాట్ ఏ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ అన్నట్టు, కట్ ఆఫ్ అనేది ఒక చిన్న నెంబర్ మాత్రమే, నెంబర్ కాదనమాట. అదేంటంటే మనకి నెక్స్ట్ స్టేజ్ రీచ్ అవ్వడానికి ఒక పర్టిక్యులర్ లిమిట్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇండియన్స్ దట్టు మనం ఎట్లా అవుతుంటామంటే, ఇంట్లో కూర్చొని క్రికెటర్ క్రికెట్లో చూసే క్రికెట్ మ్యాచ్ ఎట్లా ఆడాలో మనం ఇంట్లోంచి చెప్పేస్తాం అనమాట. అచ్చా ఆడు అలా ఆడతాడంటే ఇటు నుంచి ఇలా ఆడాలి అలా ఆడాలని. హీరో ఏమో ఏదైనా ఫైట్ చేశాడు అనుకోండి, నేనైతే ఇంకా బాగా చేస్తాను. అంటే మనం ఆ ప్లేస్లో ఉండేటప్పుడు ఎట్లా అనే దానికన్నా మన ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని శాసించేలా ఫీల్ అయిపోతాం. అట్లా ఈవెన్ నేను నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తే, ఈవెన్ తన ఎగ్జామ్ ఎట్లా ప్రాక్టీస్ చేశాడని పక్కన పెట్టండి, తనకి 50 రావచ్చు, 60 రావచ్చు, 100 రావచ్చు, 120 రావచ్చు, నోటికి వచ్చిన నెంబర్. ఒకడేమో 50 అంటాడు, ఇంకోటి 70 అంటాడు, 80 అంటాడు, ఒకడు 100, 110. అంటే దే ఆర్ టెలింగ్ దట్ జస్ట్ లైక్ నెంబర్స్. ఓకే ఏదో క్యాలెండర్ ఓపెన్ చేసి ఏ నెంబర్ కనబడితే ఆ నెంబర్ చెప్పేసినట్టు, ఆ ఇయర్ ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ చెప్పేసినట్టు వాళ్ళు మరీ అంటే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారన్నమాట. అంటే దానివల్ల ఒక స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ కట్ ఆఫ్ నేను ఇప్పుడు ఒక 80 అన్నాను అనుకోండి, ఓకే అది 80 లేకపోవచ్చు, 80 అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 అని కూడా చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 అన్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు 75 వచ్చేవాడు ఏమనుకుంటాడంటే, అరే అంటే నేను ఒక 5 మార్క్స్ తక్కువలో ఉన్నాను, ఏంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా మీన్స్ అనే డైలమాలో ఉంటాడనమాట. ఫైనల్ కట్ ఆఫ్ 70 ఉందనుకోండి, వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేదో నాకు అనిపించిన నెంబర్ నేను చెప్పేస్తాను, తను ఇప్పుడు కీ వస్తుంది, కీ అయిపోయాక ఫైనల్ కట్ ఆఫ్ వదిలేటప్పటికీ ఇంకా చాలా తక్కువ రోజులే ఉంటుందన్నమాట మెయిన్స్ ప్రిపరేషన్కి. ఎస్ ప్రిపరేషన్ తక్కువ ఉండేటప్పుడు ఏమవుతుంది, తను ఆ తక్కువ ప్రిపరేషన్లో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయలేడు. అంటే ఎందుకు, మైండ్లోని ఒక ఫోబియా ఉండిపోయిందనమాట, ఈ కట్ ఆఫ్ నేను రీచ్ అవ్వలేకపోయాను సో ఇంకా నాది అవ్వదు అట్లా అని. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎవరు డిసైడ్ చేయలేరు సార్స్, మీకు మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది మనం 1:12 రేషియోలో అయితే ఒకలా ఉంటుంది, 15 అయితే ఒకలా ఉంటుంది, 50 అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. మీకు వచ్చిన మీకు నచ్చిన నెంబర్ చెప్పేసి జనాల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళొద్దు. చాలామంది ఈ ఎగ్జామ్ కోసం చాలా ఎక్కువ రోజులే కష్టపడతారు, ఒకడు 10 రోజుల్లో రాసేసి 100 వచ్చాయి అనుకొని పెట్టేస్తాడనమాట కామెంట్ సెక్షన్లోనో, లేకపోతే యూట్యూబ్లోనో, లేకపోతే బ్లాగ్లోనో, లేకపోతే ఎక్కడ ఇంకా గ్రూప్స్లోనో పెట్టేస్తాడు. అవి నిజమో కాదు తెలియదు, అవతల వాడికి భయం పెట్టించాలి, నాకు ఇన్ని వచ్చాయి గొప్పలు చెప్పుకోవాలి. ఓకే డోంట్ డూ దాట్ అండ్ డోంట్ డిప్రెస్ అదర్ ఆస్పిరెంట్స్, ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఓకే మీ ఇలా వచ్చాయి సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లా అని తెలుసుకోవడం ఒక విషయం. కొంతమంది నాకు ఇన్నొచ్చే నాదే మీద మీకు అంత తక్కువ వస్తే లేదు, 110+ చాలామంది ఉన్నారు. 110+ అంతమంది ఎట్లా ఉంటారు భయ్? ఉండొచ్చు, ఉండకూడదని కాదు, కానీ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఉంటారు. కానీ 110+, ఐ హర్డ్ వన్ ఆఫ్ ద గ్రూప్లో 110+ కట్ ఆఫ్ ఉంటుందంట.
అంటే ఏంటి ఇప్పుడు 90-95 వచ్చే వాళ్ళంటే జడిసిపోయి ఇంకా ప్రిపరేషన్ వాళ్ళు చేయరు అనమాట, ఇంకా వాళ్ళు ఎగ్జామ్ వదిలేస్తారు, ఇంకా చివరాఖరికి ఇంకెంతో కట్ ఆఫ్ ఉంటుంది, పాపలు వాళ్ళు ప్రిలిమ్స్ అవుతారు కానీ మెయిన్స్ అవ్వరు. ఓకే, సో అందువల్ల జస్ట్ ఆస్పిరెంట్స్ లేకపోతే అలాంటి ఎడ్యుకేటర్స్ చెప్పేవి నమ్మి మీ ప్రిపరేషన్ని మీరు ఆపేవద్దు, ప్లీజ్ అండ్ ప్లీజ్, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ప్రిలిమ్స్ అనేది ఇట్స్ జస్ట్ ఏ స్క్రీనింగ్ టెస్ట్, అది బాగా బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు 1:12 తీసినా, 1:20 తీసినా, 1:15 ఆర్ 1:50 లెకపోతే 30 ఎంతమంది రాశారు మనకి 70% అంటే 16,000 మంది రాశారని టాక్ ఉంది. ఓకే, 16,000 మంది రాయలేదు. ఓకే, మిగతా 20,000 మంది ఎంతమంది రాశారు అంటే ఈ 20,000 మెంబర్స్లోంచి మనం ఎంతమంది తీసినా కూడాను ఫైనల్గా జాబ్ వచ్చేది ఎంతమందికి, 20 మందికే వస్తుంది. మీరు ప్రిలిమ్స్ గట్టెక్కితే చాలు, ప్రిలిమ్స్ గట్టెక్కితే చాలు అని చాలామంది అంటున్నారు. ప్రిలిమ్స్ గట్టెక్కితే చాలదు, ఫైనల్గా జాబ్ వస్తేనే జాబ్ వచ్చినట్టు. సివిల్స్ ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్ అయిపోతే అయిపోయినట్టే కాదు, మెయిన్స్ అవ్వాలి. మెయిన్స్ అయిపోతే అయిపోతుందంటే ఇంటర్వ్యూ కూడా అవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం జాబ్ వస్తుందా? లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళిన కూడా 1:2, 1:3 రేషియోలో తీస్తాడు వాడు. ఓకే, సో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడాను జాబ్ ఇంకా కష్టం. సో అట్లాంటిది మీరు ఏదో ప్రిలిమ్స్ అయిపోతేనే జాబ్ వచ్చేటట్లు ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఓకే, యూ హ్యావ్ ఓన్లీ 20 పోస్ట్స్, మైండ్లో మీకు 20 పోస్ట్స్ అనే చూడండి. 1:12 అనేది మైండ్లో తీసాను. ప్రిలిమ్స్ చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ అయితే అప్పుడు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఏంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నాకు అర్థం కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు ఒక సంవత్సరం పాటు చదివితేనే కానీ చేయలేరు. అలాంటిది మీరు ప్రిలిమ్స్ అయ్యాక అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం. నేను పీడిఎఫ్స్ 100 రూపీస్ పెడితే కొంతమంది నా పీడిఎఫ్స్ కొనలేదని నాకేం బాగా ఇది లేదు, ఎందుకంటే చాలామంది హెల్ప్ఫుల్ అయింది దానివల్ల, అచ్చాలి నాకు ఒక 10 మందికి అయినా. సో వాళ్ళు ఏంటంటే సార్ ప్రిలిమ్స్ అయ్యాక అప్పుడు చూస్తాను సార్ అంట. ప్రిలిమ్స్ అవ్వాలంటే ముందు నీవు ప్రిపేర్ అయితేనే కదా. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ద పీపుల్ హువర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. నా పీడిఎఫ్ కొనకపోతే నాకేం పర్లేదు, మీరు ఏదో ఒక మెటీరియల్ అయితే ఫాలో అవ్వండి. అంతేగాని 5 టాపిక్స్ని పక్కన పెట్టేసంట, ఓన్లీ ఏవో మ్యాథ్స్ టాపిక్స్ జిఎస్ చూసుకుని వెళ్ళిపోతారంట, అప్పుడు ప్రిలిమ్స్ అయితే అప్పుడు మెయిన్స్కి చదువుతారంట. డూ యూ థింక్ దిస్ ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్? ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే, ఒకసారి మళ్ళీ మీకు మీరు అనలైజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ బట్టి మీకు ఒక అనాలిసిస్ వచ్చి ఉంటుంది కదా, పేపర్ ఎట్లా వస్తుంది ఏంటనేది. ఓకే, ఇప్పటికైనా కూడాను మీరు కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కోచింగ్ తీసుకోండి, లేకపోతే మార్క్ టెస్ట్ రాయాలంటే ఎక్కువ మార్క్ టెస్ట్ రాయండి. టైం మేనేజ్మెంట్ చాలామంది విన్నాను నేను, 90-95 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేశారంట, మిగతా క్వశ్చన్స్ చూడడం కూడా చేయలేకపోయారంట, చూడలేకపోయారంట క్వశ్చన్స్. ఓకే, వేరే వాళ్ళ గురించి అని కాదు, నా గురించి నేను చెప్తున్నాను కాదు. ఐ డిడ్ మై క్వశ్చన్ పేపర్ అంటే నేను అవుట్ ఆఫ్ అన్ని 150 బీట్స్ విత్ బబ్లింగ్ 2 అవర్స్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది. 2.5 అవర్స్ ఎగ్జామ్కి 2 అవర్స్లో విత్ బబ్లింగ్ ఐ కంప్లీటెడ్. అండ్ అగైన్ ఐ విల్ స్టార్ట్ మళ్ళీ జిఎస్ ఎలాగో ఒకేసారి చూస్తున్నాను, రావట్లేదు. మ్యాథ్స్లో నాకు ఒక క్వశ్చన్ నేను మైనస్ నుంచి ప్లస్ చేయడం వల్ల అది ప్రతిసారి చేసినా కూడా మిస్టేక్ అక్కడే తప్పైంది. అంతే తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ నేను 2 అవర్స్లో నేను కంప్లీట్ చేసేసాను. మిగతా చాలామంది ఏంటి 2.5 అవర్స్లో కూడా 90 బిట్స్ దగ్గర ఉన్నారు. సార్ మీరు టీచర్ సార్, మీరు చెప్తున్నారు అందువల్ల మీరు కన్ఫామ్గా చేయగలరు అని. నేను టీచర్ నేను కాదమ్మా, నేను చెప్పేది ఒకటే, నాకన్నా గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకే కాదు చాలామందికి 1/2 అవర్ మిగిలిపోయి ఉంటుంది, మీకు మిగలలేదు. ఎందుకు? మీరు మార్క్ టెస్ట్ రాయలేదు, మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకోలేదు. ఓకే, మ్యాథ్స్ ఎక్కువగా ఉన్న టాపిక్లోని మీరు ఫస్ట్ జిఎస్ స్టార్ట్ చేసుకుంటూ జిఎస్ క్వశ్చన్ విత్ అన్ని ఆప్షన్స్ చదువుకుంటాం అంటే ఎక్కడ, ఎలా? సో ఫస్ట్ యు హ్యావ్ గుడ్ గైడెన్స్, ఆర్ గైడెన్స్ అయినా లేకపోతే ఒక మీకు మీరుగా ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్ పేపర్లో మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఓకే, ఏ దేని నుంచి స్టార్ట్ చేయాలనేది తెలియాలి. ఓకే, మీరు రేపొద్దున ఒక గవర్నమెంట్ జాబ్లోకి వెళ్తున్నప్పుడు దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, డిఏఓ మెయిన్స్కి క్వాలిఫై అవుతాం కన్ఫామ్గా అనే వాళ్ళు ప్లీజ్ టేక్ కోచింగ్. నేను కోచింగ్ ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర తీసుకోమనట్లేదు, నా దగ్గర కాదు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకో. ఎందుకు తీసుకోమని ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ మెయిన్స్లోని షార్ట్ ట్రిక్స్ తెలియకుండా చేయలేరు. షార్ట్ ట్రిక్స్ తెలిస్తేనే మీరు 2.5 అవర్స్లో 150 బీట్స్ అటెంప్ట్ చేయగలరు. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
మీకు అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది కొంతమంది నేను ఆల్రెడీ నేను మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో వాటిలో చెప్పేటప్పుడు ఏజెస్ అంటే వయసుకు సంబంధించి చెప్పిన క్వశ్చన్స్లోని నేను రేషియో వేసేసి చేసేవాడిని. సపోజ్ ఏ ఈజ్ టు బి గనక ఏంటిది రేషియో, ఏజ్ రేషియో ప్రెజెంట్ రేషియో 2:3 ఉండి తర్వాత 5 ఇయర్స్ తర్వాత 10:12 అయింది, 10:13 అయింది అనుకోండి. ఓకే 5 ఇయర్స్ తర్వాత అయితే ప్రెజెంట్ ఏజ్ ఎంత, ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ ఎంత, లేకపోతే ప్రెజెంటేజ్ ఆఫ్ బి ఎంత అని అడుగుతాడు. అప్పుడు దీన్ని చాలామంది ఎట్లా చేస్తారు, 2x+5/3x+5=10/13 ఇట్లా చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ నేను ఆల్రెడీ దీనికి ఒక సొల్యూషన్ షార్ట్ ట్రిక్ చెప్పాను. ఇట్లా అర్థమెటిక్లోని ప్యూర్ మ్యాథ్స్లోని చాలా వరకు షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇచ్చిన క్వశ్చనే చూసుకోండి. నిన్న మీకు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ ఇచ్చాడు, ఒకటి వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్పియర్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్ అన్నాడు. ఎస్ కోన్ ఆఫ్ బిగ్గెస్ట్ రేడియస్, ఎస్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ ఫార్ములా ఆర్హెచ్ బై ఎల్ ప్లస్ ఆర్. కానీ దానికి ఏంటి, చాలామంది సిమిలారిటీ అప్లై చేయడం అంటే ఫార్ములా తెలియని వాళ్ళు. సో ఇట్లా మనం ఎక్కువ చేసుకుని టైంని కిల్ చేస్తాం అన్నమాట. సో అందువల్ల నా మాట విని వీలైతే కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ ట్రిక్స్ అనేవాళ్ళు కన్ఫామ్గా అది ఎవరైనా చెప్తారు, కోచింగ్ అంటేనే షార్ట్ ట్రిక్స్ చెప్పడం. అది నా దగ్గర తీసుకోవాలా మీది ఎవరి దగ్గర తీసుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే మాత్రం కోచింగ్ ఇప్పుడున్న కాంపిటీషన్కి షార్ట్ ట్రిక్స్ మీరు తెలుసుకోవాలంటే కోచింగ్ అనేది అవసరం. ఓకే నెక్స్ట్ విల్ మూవ్ టు ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ది మెయిన్ వీడియో అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ వీడియో, దట్ ఈస్ డిఏ ఎగ్జామ్ కట్ ఆఫ్ అనాలిసిస్. సో చాలామందికి కట్ ఆఫ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే కట్ ఆఫ్ బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనలో ఇంకా ఉంటారనమాట. నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అది మైండ్లోకి ఎక్కదు. ఓకే ఎంత వచ్చినా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. కట్ ఆఫ్ బట్టినే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఇది నేను చెప్తున్నాను. అండ్ ప్లీజ్ రిమెంబర్ ద శాంపిల్ ఈజ్ ఓన్లీ 85 మెంబర్స్. రాసిన వాళ్ళు 20,000 మెంబర్స్ ఉంటే నేను చెప్పింది ఎంతమంది, ఓన్లీ 85 మెంబర్స్ గేవ్ మీ దేర్ స్కోర్స్ త్రూ బ్లాగ్. బ్లాగ్లోకి మెసేజ్ చేసిన వాళ్ళు, వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళు, తర్వాత యూట్యూబ్లో మెసేజ్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరిది నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళంటే మెసేజ్ చేసిన మెంబర్స్ 85 మెంబర్స్ ఓన్లీ. అవుట్ ఆఫ్ దీస్ 85 మెంబర్స్ ఓకే హౌ మెనీ మెంబర్స్ గాట్ 100+ అండ్ హౌ మెనీ మెంబర్స్ గాట్ 90-100 అండ్ హౌ మెనీ మెంబర్స్ గాట్ 80-90 ఆర్ 70-80 అండ్ 60-70 అండ్ 50-60 వీ విల్ సీ. 100+ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 మెంబర్స్ ఉన్నారు. 85లో 15 మెంబర్స్ అంటే హౌ మచ్ పర్సంటేజ్, టెల్ మీ హౌ మచ్ పర్సంటేజ్. 15/85 × 100 అంతేనా, ఓకే 5 3s 5 17s. ఓకే సో ఇప్పుడు దగ్గర మీకు ఎంత వస్తుంది, మీకు 18% నీకు 100+ వస్తే 20,000 మెంబర్స్లోని 18% తీసుకోవచ్చా, తీసుకోలేం. ఎందుకంటే వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎంత రేంజ్ ఉన్నారని చెప్పలేం. కానీ కన్ఫామ్గా 20,000 మెంబర్స్లో 5% కన్ఫామ్గా ఉంటారు అనేది నా ఒపీనియన్. ఇట్ ఈస్ మై ఒపీనియన్. 5% అంటే ఎంత చెప్పండి, 5% అంటే 1,000 మంది. ఇక్కడే అయిపోయారు 1,000 మంది. ఇప్పుడు 12:1:12 తీస్తే ఏంటి, 1:20 15 తీస్తే ఏంటి, 1:50 తీస్తే ఏంటి, 1:50 తీస్తే ఇక్కడికి వెళ్ళిపోయారు. అంటే 100+ వాళ్ళందరూ అయిపోయారు ఇక్కడే. ఓకే సో అంటే కట్ ఆఫ్ 100+ ఉంటుందా, వీ కాంట్ టెల్ యూ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం చెప్పలేము అది. ఎందుకు నేను 5% అని నేను తీసుకున్నాను, కానీ అట్లా ఉండొచ్చు ఈ 15 మెంబర్స్కి ఓన్లీ 100 మెంబర్సే యాడ్ అవ్వచ్చు, సో 115 మెంబర్స్కి రావచ్చు, చెప్పలేం. సో అందువల్ల వీ కాంట్ డిసైడ్ దాట్. ఓకే నెక్స్ట్ ఇంకేమవుతుంది మనకి, 90-100 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మనకి, 90-100 మెంబర్స్ ఆర్ ఓన్లీ 17 మెంబర్స్. 17 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ 90-100. ఓకే నెక్స్ట్ 80-90 ఎంతమంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు.
70 to 80 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో 70 to 90 ఇక్కడ మనకి ఎక్కువ శాంపిల్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ 60 to 70 and 50 to 60, ఐ హోప్ దే ఆర్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద రేస్. అంటే మ్యాక్సిమమ్ కేసెస్, అంటే 1:50 తీసినా 1:2 ఇంకా, అంటే ఈ ఒక 3000 మెంబర్స్ క్వాలిఫై చేయాలి అనుకున్నా కూడాను ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్. ఓకే, బట్ దేర్ ఈజ్ అన్ హోప్ ఫర్ నెక్స్ట్ ఇయర్. డిఏఓ ప్రిలిమ్స్ అనేది మళ్ళీ వస్తుంది. ఓకే, ఛాన్సెస్ ఆర్ దేర్, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ డిఏఓ ప్రిలిమ్స్. అవ్వదు కదా అని ఖాళీగా కూర్చోవద్దు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆర్ ద ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ డెఫినెట్లీ విల్ క్లియర్ ది ఎగ్జామ్. ఓకే, దిస్ ఈజ్ ద కట్ ఆఫ్ అని చెప్పను. దిస్ ఈజ్ ద శాంపిల్ అండ్ దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఆఫ్ ద శాంపిల్ ఆఫ్ 85 మెంబర్స్ అండ్ ఇయర్ అవుట్ ఆఫ్ 85 మెంబర్స్ 15 మెంబర్స్ గాట్ 100+. అంటే 100 వచ్చిన 100+ మెంబర్స్ అందరినీ నేను తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ 15 మెంబర్స్ ఉన్నారు. దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఆఫ్ కట్ ఆఫ్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్రిపేర్ అండ్ మై సజెషన్ ఈజ్ వాట్ ఎవర్ ద మార్క్స్ యు ఆర్ గెటింగ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినప్పటికీ ప్లీజ్ ప్రిపేర్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, అంతేగాని మీరు మాది అవ్వదు అని పక్కకు పెట్టేవద్దు ఎగ్జామ్. ఓకే, అండ్ అయ్యే వాళ్ళు మీరు మరీ గుర్తుంచుకోండి, మీరు 110+ వచ్చాయంటే మీరేం పెద్ద తోపులు కాదు. అందరికీ ఇప్పుడు 110+ అనేది చాలామందికి వస్తుంది. ఓకే, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటే కన్ఫామ్గా వాళ్ళు కూడా పెట్టగలరు. సో అందువల్ల మీరేదో 110+ వచ్చాయో నాకు పెద్ద ప్రిపరేషన్ అక్కర్లేదు, నేను చేసేస్తానులే అప్పుడు వారం రోజులు 10 రోజుల ముందు కూర్చొని చదివేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నుంచే జిఎస్ కూడాను కొంచెం పెట్టండి, టైం పెట్టుకోండి. 150 క్వశ్చన్స్లో మీకు రీజనింగ్ క్వశ్చన్స్ కన్ఫామ్గా ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి, రిమైనింగ్ 100 to 110 క్వశ్చన్స్ అనేవి జిఎస్ఏ కాబట్టి డెఫినెట్గా మీరు దాంట్లో కూడా స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో వీలైతే జిఎస్కి కూడా కోచింగ్ తీసుకోండి. బట్ జిఎస్కి కోచింగ్ తీసుకున్నా కూడా ఇప్పుడు మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే కోచింగ్ తీసుకున్నా కూడా కోచింగ్ వాళ్ళు చెప్పేటటువంటి లేదనమాట. పోనీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే లేదు, అంటే కొంచెం ఆలోచిస్తే పెట్టగలమంటే లేదు, తెలిస్తే పెట్టగలం, ఏదో ఎప్పుడో ఎక్కడైనా చదువుంటే పెట్టగలం తప్ప లేకపోతే లేవు అనే క్వశ్చన్స్. కాబట్టి వాటి మీద కన్నా తీసుకుంటే మంచిది వాటికి కూడాను, బట్ మ్యాథ్స్కి మాత్రం వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉంటే లేకపోతే ఎక్కడైనా ఉంటే మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది నాకు సార్ డిఓకి స్టార్ట్ చేయొచ్చు కదా అదేంటిది వీడియో క్లాసెస్ కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అని చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. వైజాగ్లో కూడా పెట్టమన్నారు వైజాగ్లో బ్యాచ్. బట్ వైజాగ్లో అయితే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇఫ్ మోర్ దాన్ 30 to 40 మెంబర్స్ ఆర్ దేర్ డెఫినెట్లీ ఐ టేక్ బ్యాచ్ ఇన్ వైజాగ్. సో ఎవరైనా వైజాగ్లో కూడా కావాలి బ్యాచ్ అనుకుంటే ఆఫ్లైన్ బ్యాచ్ కన్ఫామ్గా స్టార్ట్ చేస్తాం. సార్ ఏంటి సార్ ఇప్పటి వరకు మీరు వీడియోస్ పెట్టారు కదా మళ్ళీ వీడియో స్టార్ట్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎస్ డెఫినెట్లీ, కానీ నేను మీకు ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే రోజులోని ఒక అరగంట వీడియో, అంటే మీకు యూట్యూబ్లో మీరు నేను పెట్టే అరగంట వీడియో కానీ ఒక గంట వీడియో కానీ నాకు 1 అనేది పోతుందన్నమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఎడిటింగ్లో కానీ మీకు ఇప్పుడు అది ఏది నార్మల్గా యూట్యూబ్లో మనం వీడియో చూడాలంటే ఆ థంబ్నెయిల్ అనేది కొంచెం ఇది చాలా బాగుండాలంట. అంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడనమాట, ఎట్లా అంటే ఇదిగో ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు, లేకపోతే ఈ హీరో హీరోయిన్ ఏమన్నదో తెలుసా, ఇట్లా పెడుతుంటారు చూసా, అలాంటివి మనం ఓపెన్ చేస్తాం అనమాట. సో అట్లా కాకపోయినా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి, అప్పుడే నీ థంబ్నెయిల్ని చూస్తారు ఇట్లా అని చెప్పడం జరిగింది. కానీ నేను అంత ఎడిటింగ్లో పెద్ద ఇది కాదనమాట. సో నాకున్న టెక్నిక్స్తో ఏదో నేర్చుకునే చిన్నప్పుడు నేర్చుకునేవి అట్లా పవర్ పాయింట్లో చేసి తర్వాత ఈ డిస్క్రిప్షన్లు తర్వాత థంబ్నెయిల్ పెట్టడం తర్వాత నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చేసేది ఏంటంటే ట్యాబ్లెట్లో చేస్తాను అనమాట. దాన్ని మళ్ళీ సేవ్ చేసి దాన్ని కొంచెం ట్రిమ్ చేసి తర్వాత మళ్ళీ ల్యాప్టాప్లో పెట్టి ల్యాప్టాప్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేసి, సో ఇదంతా మనకేంటంటే ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట. తర్వాత మీకు నేను ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను మీకు ట్యాబ్లో చెప్పాలి అంటే ఫస్ట్ నేను ఆ పీడిఎఫ్ని టైప్ చేసి దాన్ని మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ని చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, కానీ ఇట్స్ కెన్ బీ డన్ బై ఎ టీమ్ ఆఫ్ 5 to 10 మెంబర్స్.
ఒక టీం ఉందనుకోండి, కన్ఫామ్గా చెప్పచ్చు. సోలోగా ఉండి నేను ఇవన్నీ చేస్తాను అంటే నేను ఇంకా జీవితాన్ని అంతా వదిలేసి దీంట్లోనే కూర్చోవాలి. ఓకే, యాజ్ ఐఎమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, డెఫినెట్లీ ఐ టు హ్యావ్ మెనీ వర్క్స్ అండ్ ఐ టు టేక్, నాకు కొన్ని ఉంటాయి కదా, అవి నేను చూసుకోవాలి కాబట్టి ఓన్లీ దీంట్లోనే అనేది పెట్టడం కష్టం. ఆఫ్లైన్ అనుకోండి, డైరెక్ట్గా బోర్డు ఉంటుంది, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ చెప్పవచ్చు. సో దట్స్ వై నేను ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి నేను ఆన్లైన్లో నేను చెప్తాను, అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తానంటే రోజుకు ఒక అరగంట వీడియో కోసం రోజంతా పోగొట్టుకునేంత టైం ఇప్పుడు నాకు లేదు. ఓకే, అండ్ దిస్ ఆఫ్లైన్ బ్యాచ్ డెఫినెట్లీ నేను రేపు కానీ ఇంకొక 1 or 2 డేస్లో కన్ఫామ్గా చెప్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది. బట్ దట్ బ్యాచ్ షుడ్ బి ఆఫ్టర్ 20th. ఓకే, జూలై 20th తర్వాతే జరుగుతుంది, ఎందుకంటే నాకు ఎస్ఎస్సి సీజీఎల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 20th పడడం జరిగింది. సో 20th తర్వాత నేను హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో 20 తర్వాతే మీకు బ్యాచ్ కన్ఫామ్గా ఉంటుంది. బట్ క్లియర్ కట్ డేట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో అండ్ ప్లీజ్ డోంట్ థింక్ అబౌట్ కట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది ఓన్లీ ఎవరైతే కట్ ఆఫ్ బేస్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే చెప్పింది. ఓకే ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.